Namaste, welcome to PC Suggesting. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మీరు వింటున్నది ప్యూర్ సినిమా పాడ్కాస్ట్. వీకెండ్ వాచ్ కింద ఈ వీక్ మన పీసీ సజెస్టింగ్ టైం ట్రావెల్ బేస్డ్ థ్రిల్లర్స్. థ్రిల్లర్స్ అని ఎందుకని అంటే మ్యాక్స్ టైం ట్రావెల్ మూవీస్లో సైన్స్ ఫిక్షన్ ఉంటుంది. ఇది చూసే వాళ్ళ బ్రెయిన్కి పని చెప్తాయి. కానీ కొన్ని ఫిల్మ్స్ మాత్రం టైం మీద కంటే ప్లాట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తాయి. అలాంటి మూవీ సజెస్ట్ చేయడానికి ఇలా వచ్చాం. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ పీసీ సజెస్టింగ్ టాప్ 6 టైమ్ ట్రావెల్ బేస్డ్ థ్రిల్లర్స్. నంబర్ 6, టైమ్ క్రైమ్స్ అండ్ ట్రయాంగిల్. ఈ రెండు మూవీస్లో కాన్సెప్ట్ అండ్ స్టోరీ సిమిలర్గా ఉంటాయి. ఒక లూప్లో పడిపోయిన మెయిన్ క్యారెక్టర్ తన నుంచి తను తప్పించుకోవడానికి చేసే క్రైమ్స్ మంచి థ్రిల్లింగ్గా ఉంటాయి. నంబర్ 5, టైమ్ ల్యాప్స్. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక ఇంట్లో ఉంటారు. వాళ్ళ ఎదురింట్లో ఉన్న వాళ్ళు వీళ్ళని వాచ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఒక కెమెరా వీళ్ళ ఇంటిని ఫోకస్ చేస్తూ ఫొటోస్ తీస్తూ ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే ఈ ఫొటోస్ అన్నీ ఫ్రమ్ ఫ్యూచర్ అన్నమాట. ఈ ఫ్యూచర్ పిక్స్ని యూస్ చేసుకొని గ్యాంబ్లింగ్ ప్రిడిక్ట్ చేస్తూ మనీ ఎర్న్ చేసే ప్రాసెస్లో వాళ్ళు రీచ్ అయిన డెడ్ ఎండ్ జర్నీయే ఈ సినిమా ప్లాట్. నంబర్ 4, లూపర్. హీరో ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉంటాడు. వాళ్ళని లూపర్స్ అంటారు. ఈ లూపర్స్ పని ఏంటంటే ఇప్పటి నుంచి 30 ఇయర్స్ ఫ్యూచర్లో హ్యూమన్స్ టైం మెషిన్ ఇన్వెంట్ చేసి ఆ టైంలో ఉన్న క్రిమినల్స్ని ఆర్ ఇల్లీగల్ మర్డర్స్ని పాస్ట్లో ఉన్న మన హీరోతో చేయించుకుంటారు. పాస్ట్లో చనిపోవడం వల్ల ఫ్యూచర్లో డెడ్ బాడీ క్లూస్ ఏముండవు, క్లీన్ స్వైప్ అనమాట. ఒకరోజు హీరోకి ఒక అసైన్మెంట్ వస్తుంది, ఒక పర్సన్ని చంపాలి. ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే అది ఎవరో కాదు, తన ఫ్యూచర్ సెల్ఫే. నెక్స్ట్ ఏంటో చూసి తెలుసుకోండి మరి. నంబర్ 3, సోర్స్ కోడ్. జేక్ జిలెన్హాల్ ఇందులో మెయిన్ లీడ్. ఈయన ఫస్ట్ మూవీ డానీ డార్కో నుంచే ఇలాంటి కాంప్లికేటెడ్ మూవీ స్టార్ట్ చేశాడు. డానీ డార్కో, ఎనిమీ, నర్వ్, సోర్స్ కోడ్. వీటిలో ఈజీగా అర్థమయ్యేది, థ్రిల్ ఇచ్చేది సోర్స్ కోడ్. మిగిలిన వాటి గురించి తీరిగ్గా మాట్లాడదాం. సోర్స్ కోడ్ అనేది ఒక కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్. మూవీ బిగినింగ్లో ఒక ట్రైన్ బ్లాస్ట్ అవుతుంది. అదే బ్లాస్టర్ సేమ్ సిటీలో ఇంకో బ్లాస్ట్ ప్లాన్ చేస్తాడు. ఆ బ్లాస్ట్ని ఆపడానికి ఒక ఆర్గనైజేషన్ సోర్స్ కోడ్ని యూజ్ చేసుకొని మన హీరోని ఆ ట్రైన్ బ్లాస్ట్లో చనిపోయిన జాన్ అని అతని మైండ్లోకి పంపిస్తారు. నౌ ఆల్ హీ హ్యాస్ టు డూ ఇస్ టు ఫైండ్ ద కల్ప్రిట్. ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసి ఆ బ్లాస్ట్ రావడం కనిపెట్టాలి విత్ ఇన్ 8 మినిట్స్. ఈ ప్రాసెస్లో హీరో 2-3 సార్లు చచ్చిపోతాడు. ఒక అమ్మాయితో లవ్లో పడతాడు. బాంబర్ని కనిపెట్టడం కన్నా బ్లాస్ట్ ఆపి తన లవర్ని సేవ్ చేయడం ఇంపార్టెంట్ అనుకుని మిషన్ మార్చేస్తాడు. ఎండింగ్లో హీరో సిచ్యుయేషన్ ఏంటో తెలిస్తే కొంచెం బాధేస్తుంది. నంబర్ 2, బటర్ఫ్లై ఎఫెక్ట్. జనాలకు పెద్దగా పరిచయం లేక ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆనిమత్యం సినిమా. హీరో చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్లో బ్లాక్అవుట్ అయి పడిపోతూ ఉంటాడు. ఆ టైంలో ఏం జరిగింది అన్నది ఐడియా ఉండదు. ఒక ఏజ్ వచ్చాక తన డైరీ చదువుతూ ఆ బ్లాక్అవుట్ అయిన టైమ్స్లోకి టైం ట్రావెల్ చేసే ఛాన్స్ వస్తుంది. చిన్నప్పుడు చేసిన ఒక మిస్టేక్ని చేంజ్ చేస్తాడు. అది ఫ్యూచర్ మీద చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. సరే ఇలా కాదు, ఇంకోలా ట్రై చేయాలి అని చాలా వేస్లో ట్రై చేస్తాడు. ఫ్యూచర్ కూడా చాలా రకాలుగా చేంజ్ అవుతూ వస్తుంది. ఈ మూవీ ఎండింగ్కి మీకు మైండ్ పోయి వాట్ ద బీప్ అనిపించకపోతే కమెంట్ సెక్షన్లో మమ్మల్ని వేసుకోండి. నంబర్ 1, ఇది అందరికీ తెలిసిన సినిమానే, ప్రీడెస్టినేషన్. అందరికీ తెలిసే ఉంటుంది, సో దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీని ఒక సింగిల్ లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నేను రాసుకున్న లాగ్ లైన్, ఒకడు తనని తనే లవ్ చేసి పెళ్లి చేసుకొని తనను తనే కని తనని తనే చంపుకుంటాడు. ఆల్మోస్ట్ అందరూ చూసేసి ఉంటారు అనుకుంటున్నా, చూడని వాళ్ళు ఉంటే మిస్ అవ్వకండి. ఇవి కాకుండా ఇంకా టైం ట్రావెల్ బేస్డ్ మూవీస్ ఉన్నాయి, కానీ అవన్నీ ఓపిక్గా ఒక పుస్తకం చదువుతున్నట్టు చూడాలి. పర్లేదు చెప్పు చూసేద్దాం అంటే ఇవే అవి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాగే సజెషన్స్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మా హ్యాండిల్స్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీక్ ఇంకో ఫ్రెష్ లిస్ట్తో వస్తా. అప్పటి వరకు కీప్ ఇన్ టచ్ విత్ ప్యూర్ సినిమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.